హలో అండి అందరికీ. నిన్న జనవరి 26th మా సినిమా హంట్ రిలీజ్ అయింది. ది రెస్పాన్స్ హెస్ బీన్ వెరీ గుడ్. ఇప్పటిదాకా క్రిటికల్ రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. అండ్ కమర్షియల్ రెస్పాన్స్ ఏంటనేది ప్రాబబ్లీ ఈ వీకెండ్కి ఒక ఐడియా వస్తుంది. అండ్ ఆడియన్స్ వర్డిక్ట్ అంటే ట్విట్టర్లో కానీ లేకపోతే తెలిసిన వాళ్ళ సినిమా చూసినప్పుడు కానీ దే ఆర్ జస్ట్ రేవింగ్ అబౌట్ ద ఫిలిం. అంటే ఇట్లాంటి ఒక డేరింగ్ అటెంప్ట్, అంటే మీలో చాలామంది ఇప్పుడు ఈ సినిమా చూసుంటారు కాబట్టి నేను దాని గురించి వాళ్ళు మాట్లాడగలుగుతున్నాను. రిలీజ్ ముందు ఆ ఎక్స్పీరియన్స్ మీరు కోల్పోకూడదని దాని గురించి ఎప్పుడు మాట్లాడలేదు. ఒక వెరీ పెక్యులియర్ అటెంప్ట్ గురించి. సో ఎండ్ ఆఫ్ ది డే అండి, అది ఇట్స్ అ వెరీ వెరీ గట్సీ అటెంప్ట్. అది ఆయన ఛాన్స్ తీసుకుని అది చెయ్యాలని అనుకోవటం. అండ్ మోస్ట్ ఆఫ్ దిట్ 75% రెస్పాన్స్ చాలా పాజిటివ్గా ఉంది ఆ అటెంప్ట్ గురించో లేదా ఓవరాల్గా ఆ సినిమా గురించో. సో ఇప్పుడు కమర్షియల్గా ఏంటి నంబర్స్ ఇంకోటి ఇంకోటి అనేది వీకెండ్కి తెలుస్తుంది. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ అబౌట్ దిస్ ఫిలిం పర్సనల్గా. యాక్చువల్లీ దిస్ ఈజ్ మై సెకండ్ ఫిలిం. సో నేను అంటే వాట్ ఎవర్ రేపు వీకెండ్కి ఏ నంబర్స్ అయినా రావచ్చు, ఇంకోటి ఇంకోటి ఏదైనా జరగచ్చు, కానీ బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిలిం అండి. ఇది ఎప్పటికీ నేను చాలా ఇట్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ అండ్ నేను ఎప్పటికీ గర్వపడే సినిమా ఇది. ఎన్ని సినిమాలన్నా చేయొచ్చు తర్వాత ఏమన్నా ఉండొచ్చు, కానీ దిస్ ఇస్ వన్ ఫిలిం ఐఎమ్ రియలీ రియలీ ప్రౌడ్ అబౌట్. అటెంప్ట్ చేసిన దగ్గర నుంచి వాళ్ళ రిజల్ట్ చూసే వరకు. అండ్ డెఫినెట్గా మీరందరూ వచ్చి ఒకసారి సినిమా చూస్తే ప్రేక్షకులు, ఇట్లాంటి ఒక అటెంప్ట్ తెలుగులో ప్రాబబ్లీ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఎవరు చేసి ఉండరు. అది నేను చేసినందుకు చాలా గర్వంగా ఉంది. అండ్ భరత్ సార్, థ్యాంక్ యూ సో మచ్ యువర్ కాంట్రిబ్యూషన్ హ్యాస్ బీన్ ఇమెన్స్ ఈ సినిమాకి. ఒక లాట్ ఆఫ్ గ్రేస్ యాడ్ చేశారు ఆ క్యారెక్టర్కి, ఒక ఎంపతి క్రియేట్ చేయడానికి చాలా చాలా హెల్ప్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇట్స్ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. అండ్ ఫైనల్లీ నేను నాకు రిలీజ్ ముందు ఈ పాయింట్ గురించి సుధీర్ గారిని రిలేట్ చేసి మాట్లాడటం కుదరలేదు. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. ఎవ్వరు ఏ తెలుగు హీరో ఒక మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ స్పేస్లో ఉన్న ఏ హీరో ఈ సినిమా అటెంప్ట్ చేయడు. కాన్స్టెంట్గా ఆడియన్స్కి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, ఒక డిఫరెంట్ సినిమా ఇవ్వాలి అన్న తపన ఎంతో ఉంటే తప్పితే ఇలాంటి ఒక సినిమా అటెంప్ట్ చేయరండి. ఆల్ దిస్ క్రెడిట్ గోస్ టు యూ. అంటే ఇట్లాంటి ఒక అటెంప్ట్ చేసినందుకు మనకు వస్తున్న అప్రిసియేషన్, ఇంకోటో ఈ క్రెడిట్ అంతా మీకే వెళ్తుంది. ఫ్యాంటాస్టిక్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ కానీ, ఇంకోటి కానీ ఫర్ ద కాన్స్టెంట్ సపోర్ట్ కానీ. అండ్ ఫైనలీ భవ్య క్రియేషన్స్, ఒక హీరో ఒక డైరెక్టర్ జనరల్గా ఎంత అనుకున్నా సరే ఒక డిఫరెంట్ అటెంప్ట్ చేద్దామని ఎండ్ ఆఫ్ ది డే ప్రొడక్షన్ హౌస్ నుంచి కూడా ఆ సపోర్ట్ ఉండాలి. అండ్ భవ్య క్రియేషన్స్ వాళ్ళు కూడా అంటే ఇంతకుముందు చాలా కమర్షియల్ ఫిల్మ్స్ తీశారు, పైసా వసూలు కానీ, గోపిచంద్ గారితో చేసింది కానీ, నితిన్తో చేసింది కానీ, దేవర్ మోర్ ఇన్ టు దట్ కమర్షియల్ స్పేస్. అలాంటిది వాళ్ళు కూడా ఒక డిఫరెంట్ సినిమా చేద్దాము, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఆడియన్స్కి ఇద్దాము అని నమ్మి ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఆనంద్ ప్రసాద్ గారు, రవి గారు, అందరూ దేవర్ లైక్ ఫ్యామిలీ టు మీ. దెన్ కాన్స్టెంట్ సపోర్ట్ ఎప్పుడూ ఉండింది నాకు. అండ్ హోప్ఫుల్లీ మీ అందరూ సినిమా చూడండి. మళ్ళీ మళ్ళీ మీకు ఇలాంటి సినిమా చూసే అవకాశం చాలా అరుదుగా వస్తుంది, నేను హార్ట్ఫుల్గా చెప్తున్నమాట. ఎందుకంటే నేను ఇక్కడ మీకు ఫేక్గా ఏదో నంబర్స్ ఇంకోటి ఇంకోటి అని మాట్లాడట్లేదు. ఒక డిఫరెంట్ సినిమా, ఇంత డిఫరెంట్ సినిమా చూసే అవకాశం మీకు చాలా అరుదుగా వస్తుంది. సో థియేటర్కి అది వచ్చినప్పుడు అది మీరు ఆదరిస్తే మళ్ళీ మళ్ళీ నేననే కాదు ఎవరన్నా ఇట్లాంటి ఒక అటెంప్ట్ చేయడానికో ఇంకోటో ధైర్యంగా చేయగలుగుతారు. సో ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్ అండ్ వాచ్ ద ఫిలిం. మిమ్మల్ని డిసప్పాయింట్ చేయం. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద రెస్పెక్ట్ we have got for this film. And thank you. Namaskar Ali. Hunt, we are very happy about this film. Naaku enante idado oka kottaduga attempt cheyalante naaku chaala ishtam. Palasa 1978 tarvata idu my second film in Telugu, and quite happy with the film. And muguru unnaru, I mean three awesome charming men. So all the time I get to see, because there is no heroine in this film, I think I can reveal now in the film also. So only Sudhir garu and Bharat and Srikant garu, it's amazing. And they are so charming, and you know, I never felt there is no heroine lanta oka roju kuda naaku feeling raadu. And Sudhir garu is like so charming and so involved in this film, and he put 100% himself in this film. And very happy to see and a lot of learning from him and all of them, in fact. And Mahesh, he was like constantly, you know, was like completely into this film, and he was so genuine and so honest towards this film and the script. And now the response been quite good, and I hope more people to come and watch the film.
ఇలాంటి డెఫినెట్గా మీరు అందరూ కొంచెం ఐ మీన్ యూ హ్యావ్ టు సపోర్ట్ దిస్ కైండ్ ఆఫ్ ఎఫర్ట్ సో దట్ యునో మంచి ఇలాంటి కొత్త కొత్త ఐడియాస్ వచ్చింది సినిమాకు. సో హోప్ ఎవ్రీబడి ఐ మీన్ మోస్ట్ ఆఫ్ దెమ్ లైకింగ్ ద ఫిల్మ్ అండ్ హోప్ మోర్ పీపుల్ కమింగ్ టు వాచ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నేను ఏమేమి చెప్తున్నా అన్నీ మహేషే చెప్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లుకింగ్ బ్యాక్ ఇన్ టు దిస్ జర్నీ ఫర్ హంట్, ఐఎమ్ సో హ్యాపీ దట్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఐ హమ్ బ్యాక్ అండ్ హ్యావ్ డన్ అ రైట్ ఫిల్మ్ ఇన్ తెలుగు సినిమా. అండ్ అండ్ ఆఫ్ కోర్స్ సినిమా ఇస్ ఇవాల్వింగ్ ఇన్ అ డిఫరెంట్ వే దీస్ డేస్. థియేట్రికల్ ఓటీటీ సో మచ్ బీయింగ్ పోస్ట్ కరోనా. But I guess people who wanted to see some good content-driven films, I guess Hunt is the right choice. Of course, there are people who wanted to see commercial cinema with a typical commercial formula. But Hunt is also a proper commercial film treated in a different perspective is what I'm trying to tell you. And I'm so happy with the reviews so far. People whoever I've seen, they have given a very positive review about the film, about the screenplay, about the lead actors, especially his work. And which is very important, and I've been seeing his body of work for a long time. He's a personality who wants to test his own limits, push his own limits, try to see what's different in cinema. That is really important, because that is what I've been also been doing in my own industry. So and Mahesh, this is definitely a good film in your career, and you have to carry this forward into your next films. And thank you so much for all your support. Personally for me, I'm proud to be a part of this wonderful journey. Thank you, Bhavya Creations. And thanks to my lead actors, Sudhir and Shrikant sir. And thanks to Mahesh and rest of the team for welcoming to this wonderful industry. And I hope this continues, this journey continues. And please do watch the film. As he said, there's no spoilers. This film has so much of things which should not be shared. Once you've watched the film, just recommend your friends to go watch the film. I'm sure it's going to be definitely a different content-driven journey for you. అందరికి నమస్కారం. ముందుగా జమున గారు వార్త తెలిసింది. సో మై హార్ట్ ఫిల్డ్ కండోలెన్సెస్ ఫర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. ఐఎమ్ షూర్ త్రూ హర్ వర్క్ తాను ఎప్పటికీ గుర్తుండిపోతారని చెప్పి అనుకుంటున్నా. హంట్ సినిమాకి వస్తే మంచి రెస్పాన్స్ ఉంది. అంటే ఇనిషియల్లీ కొద్దిగా భయపడ్డం, ఎలా యాక్సెప్ట్ చేస్తారు స్టార్టింగ్ ఫ్రమ్ ఫ్యాన్స్, కానీ రెగ్యులర్ కంటెంట్ చూసేవాళ్ళు కానీ. కానీ యునానిమస్గా చూసిన అందరికీ ఒకటైతే చాలా బాగా నచ్చుతుంది. సెకండ్ హాఫ్లో ఆల్మోస్ట్ ఒక 25-30 మినిట్స్ అయితే ఎక్స్ట్రాఆర్డినరీగా ఉందని చెప్పి అంటున్నారు. మహేష్ చెప్పినట్టు దిస్ స్టిల్ ఇంకా సాటర్డే సండే విల్ డిసైడ్ ది ఫైనల్ కలెక్షన్ కానీ ఎంత వస్తుంది అనేది. పర్సనలీ ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ది ఎంటైర్ టీమ్. ఎవరెవరు ఐ మీన్ అప్రిసియేషన్ మెసేజ్ పంపించారు, సోషల్ మీడియాలో పాజిటివ్గా పెట్టారు ఫిల్మ్ గురించి, ఐ జస్ట్ వాంట్ థ్యాంక్ దెమ్. టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ దెమ్. అండ్ సో థ్యాంక్ యూ సో మచ్. చూడండి వాళ్ళు, ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్. ఇట్స్ ఎ డిఫరెంట్ ఫిల్మ్ ఫర్ షూర్. ఎప్పుడు ఒకటి అయితే చెప్తాను, నేనైతే రెగ్యులర్ సినిమాలు చేయను. ఇప్పుడు చేసినవన్నీ కూడా ఒక డిఫరెంట్ అటెంప్ట్. అండ్ ఈవెన్ దిస్ ఫిల్మ్ ఇస్ ఎ వెరీ డిఫరెంట్ అటెంప్ట్. షుడ్ జస్ట్ గో వాచ్ ఇట్ దిస్ సాటర్డే సండే ప్లీజ్.